हाई फ्रेंड्स नैन टेनिस प्लेयर कथ चबता आ टेनिस प्लेयर पेरे प्रवेश प्रवेश टोर्नमेंट टेनिस रंग प्रवेश विजेता निलुस्तुंता तन रैंक नंबर वन रैंक अला टोर्नमेंट पाल्गोना मिगता प्रत्यर्थुलु मिगता प्लेयर्लु अम्मो टोर्नी प्रवेश अडुगुपेट्टाडंटे मनं गेलवडं कष्टमे अन्नंत इदिगा उंटाडन्नमाट अंत प्रतिभा टेनिस सुमारुगा तन वयसु 36-37 एळ्ळु 36-37 एळ्ळ कालंलो तनु एन्नेन्नो टोर्नी विजेतगा निलिचाडु कोन्नि कोट्ल डब्बुनि संपादिंचुकुन्नाडु అలాంటి ప్రవేశ్ రాబోయే అంటే ఒక నెలలో ఒక కొత్త ప్రాంతంలో అంటే విదేశంలో ఒక టోర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి టోర్నమెంట్ మొదలు కాబోతూ ఉంటుంది ఆ సందర్భంలో ఒకసారి ఒక విలేకరి అతన్ని ఇంటర్వ్యూ చేయబోతాడు ఆ ఇంటర్వ్యూ చేయబోతూ మా మాట ఈ మాట మాట్లాడుతూ ఈ మధ్య కొత్తగా ఒక యువ తార ఒక యువ కెరటం రవీష్ వచ్చాడు ఈ మధ్య కాలంలో తను కూడా చిన్న వయసే ఒక 17-18 ఏళ్ల కుర్రాడు చాలా ఇదిగా ఆడుతున్నాడు చాలా టోర్నీలో తను విజేతగా నిలిచాడు రేపు రొద్దున రాబోయే టోర్నమెంట్ లో కూడా తను కూడా పాల్గొనే అవకాశం ఉంది ఒకవేళ తను క్వార్టర్ ఫైనల్ సెమీఫైనల్ అలా వచ్చినా కూడా ఏదో ఒక సందర్భంలో మీతో తలపడే అవకాశం కూడా ఉంటుందేమో అసలు మీ రవీష్ గురించి ఏమంటారు అని విలేకరి ఈ ప్రవేశ్ అడుగుతాడు అప్పుడు ప్రవేశ్ ఒక నవ్వు నవ్వుతాడు పగలబడి రవీష్ ఇస్ జస్ట్ 17-18 ఇయర్స్ ఓల్డ్ చిన్న కుర్రాడు ఆ కుర్రాడు ఇంత ప్రతిభని ఇన్ని టోర్నమెంట్లలో విజేతగా నిలిచిన నాతో పోటీపడి తను గెలుస్తాడనే అనుకుంటున్నారా మీరు ఇంపాసిబుల్ ఎందుకంటే తనకి ఇంకా టెన్నిస్ లో మెలకువలు కూడా లేవు రావు ఊనమాలు దిద్దుకుంటున్నాడు ఏదో చిన్న చితక వాళ్ళ మీద వీళ్ళ మీద గెలిచి ఉండొచ్చు కానీ నాతో పోటీకి నా మీద గెలవడమా అస్సలు ఒకవేళ తను నాతో గనక పోటీకి గనక వస్తే అక్కడి దాకా రాడు క్వార్టర్ ఫైనల్ కూడా తను దాటలేడు ఒక రెండో రౌండ్ గెలిస్తే మా కష్టం ఎందుకంటే చాలామంది అక్కడ బాగా సీనియర్ టెన్నిస్ ప్లేయర్లు పాల్గొనే టోర్నమెంట్ అది తను రెండో రౌండ్ కూడా ఫస్ట్ రౌండ్ రెండో రౌండ్ గెలుస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు అలాంటిది నాతో పోటీకి ఏ సెమీఫైనల్లో ఫైనల్లో తలపడతారని మీరు అంటున్నారా నో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ నాతో తలపడడం ఏంటి నా అనుభవం అంత వయసు లేదు ఆ పిల్లాడిది అన్నట్టుగా మాట్లాడతాడు ఈ టెన్నిస్ ప్లేయర్ ప్రవేశ్ విలేకరి ఏదోసారి మరి ఈ మధ్య ఆ కుర్రాడు చాలా సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్నాడు కదా అందుకని అంటే అవ్వచ్చయ్యా ఎవరి మీదనో గెలవచ్చు కానీ నా మీద గెలుస్తాడా అదేంటి నాకు ఇలాంటి ప్రశ్న వేస్తున్నావు పిచ్చి ప్రశ్న అసలు నేనేంటి నా స్థాయి ఏంటి అసలు నీకు బుద్ధి ఉందా అన్నంత స్థాయిలో ఆ రిపోర్టర్ మీద విరుచుకుపడతాడు ప్రవేశ్ ఓకే సార్ సారీ ఎనీహో థ్యాంక్ యూ నేను అడిగిన కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇచ్చారు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి విలేకరి అలా కొంతకాలానికి టోర్నమెంట్ మొదలవుతుంది అందులో ప్రవేశ్ పాల్గొంటాడు రవీష్ కూడా పాల్గొంటాడు చాలామంది ఇంకా హేమాహేమీలు కూడా ఆ టోర్నమెంట్లో పాల్గొంటారు అందరూ పాల్గొంటున్నారు మొదటి రౌండు రెండో రౌండు ప్రీ క్వార్టర్ ఫైనలు క్వార్టర్ ఫైనలు ఇలా వరుసగా ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ వస్తున్నాయి ఒకవైపు ప్రవేశ్ అలవోకగా గెలుస్తున్నాడు అంటే ఎంతో ప్రతిభావంతుడు నెంబర్ వన్ ర్యాంకర్ ప్రవేశ్ ఒక్కొక్కటి చాలా అవలీలగా అలవోకగా గెలుస్తూ వస్తున్నాడు కానీ రవీష్ కూడా ఫస్ట్ రౌండ్ గెలిచాడు సెకండ్ రౌండ్ గెలిచాడు ప్రీ క్వార్టర్ ఫైనల్ క్వార్టర్కి కూడా వచ్చాడు అప్పుడు కూడా మన ప్రవేశ్ తనేం రాగలుగుతాడు అన్న పరిస్థితుల్లో ఉంటాడు ఇలా ప్రీ క్వార్టర్ ఫైనల్ అయిపోతుంది క్వార్టర్ ఫైనల్ అయిపోతుంది సెమీఫైనల్లో కూడా ర్యాంకు రెండవ ర్యాంకర్ని ఓడించి ఎట్టకేలకు ఫైనల్లో ప్రవేశ్కు పోటీకి నిలబడతాడు ప్రవేశ్ ఆ రోజు చాలా ఇదిగా ఈ కుర్రాడేంటి నాతో పోటీ పడడం ఏంటి అన్నట్టుగా ఆ రోజు కోర్టులోకి టెన్నిస్ కోర్టులోకి అడుగు పెడతాడు కాసేపు ఇద్దరు అలా చిన్నగా ప్రాక్టీస్ చేసుకుంటారు షేక్ హ్యాండ్ ఇస్తారు ఆల్ ద బెస్ట్ అని అంటాడు కూడా థ్యాంక్ యూ సార్ అసలు మీలాంటి ఒక
మహా ప్లేయర్తో, మీలాంటి ఒక గొప్ప ప్లేయర్తో మీ ఆటను చూసి నేను నేర్చుకున్నాను, అలాంటిది మీతో తలపడే అవకాశం ఇంత తొందరగా నాకు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఏది ఏమైనా మీతో తలపడుతున్నందుకు ఒకవైపు నాకు చాలా ఆనందంగాను మరోవైపు చాలా గర్వంగాను కూడా ఉంది, నేను మీ అభిమానిని అన్నట్టుగా మాట్లాడతాడు. సరే సరే అని చెప్పేసి రెడీ అవుతారు ఇద్దరు. మ్యాచ్ మొదలవుతుంది, పోటాపోటీగా ఇదవుతుంది. మొదటి సెట్లో 6-1తో రవీష్ గెలుచుకుంటాడు, ఎక్కడ లేని పౌరుషం పొడుచుకొస్తుంది ప్రవేశ్కు. రెండో రౌండ్లో ఎలాగైనా విన్ అవ్వాలన్నట్టుగా ప్రయత్నం చేస్తాడు, కానీ రెండో రౌండ్లో కూడా రవీష్ 6-2తో గెలుస్తాడు. ఇంకా చాలా అవమాన భారంతో రగిలిపోతాడు ప్రవేశ్. ఎలాగైనా సరే వరుసగా ఇప్పుడు 3 సెట్లు గెలిచి నేను విజేతగా నిలవాలనుకొని చాలా ఇదిగా తన శక్తియుక్తుల్ని, తన ప్రతిభా పాటవాల్ని, తన అనుభవాన్ని రంగరించి 3వ సెట్లోకి దిగుతాడు. కానీ 3వ సెట్ని రవీష్ 6-3తో గెలుచుకొని ఆ టోర్నీలో విజేతగా నిలుస్తాడు. ప్రవేశ్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాడు. 6-1, 6-2, 6-3 ఈ రకంగా తను ఓడిస్తాడు. కప్పు గెలుచుకుంటాడు రవీష్, రన్నరప్పుగా నిలుస్తాడు ప్రవేశ్. మిత్రులారా, ఇది టెన్నిస్ సంబంధించిన కథ. ఈ టెన్నిస్ ప్లేయర్లు ఇద్దరు, ప్రతిభావంతుడు చాలా గొప్ప ప్లేయరు ప్రవేశు, ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న కుర్రాడు రవీష్. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఖచ్చితంగా వస్తాడు అని అంటారు. ఇక్కడ మీరు గమనిస్తే ప్రవేశ్ 1 ర్యాంకరే, అఫ్కోర్స్ చాలా ప్రతిభావంతుడు కావచ్చు, కానీ తక్కువగా అంచనా వేశాడు ఈ కుర్రాన్ని. వాడేం చేస్తాడులే, నా మీద ఏం గెలుస్తాడని. కానీ తనేంటి, తన యొక్క సత్తా ఏంటి నిరూపించాడు రవీష్. అందుకే మనిషికి అహంకారం పనికిరాదు అని చెప్పొచ్చు. ఈ అహంకారం వల్లనే కదా, ఆ ఈగోయిజం వల్లనే కదా, నాతో ఏంటి, ఆ కుర్రాడేంటి, పోటీలో పాల్గొనడం ఏంటి అని చెప్పేసి రిపోర్టర్ మీద కూడా విరుచుకుపడ్డాడు ఆ రోజు ఈ ప్రవేశ్. కానీ ఇప్పుడేమైంది, తన అహంకారమే తనని చిత్తు చిత్తుగా ఓడించింది. అసలు ఒక 16-17 ఏళ్ల కుర్రాడు తన అనుభవం అంత వయసు లేని కుర్రాడి చేతిలో ఓడిపోవడం మించినంత అవమానం ఇంకేముంటుంది ప్రవేశ్కు. మిత్రులారా, ఎవరైనా సరే, ఏ రంగంలో అయినా సరే, కొత్త పాత అని లేదు. నీ తాలూకు ప్రతిభ ఉండొచ్చు, నీ తాలూకు అనుభవం ఉండొచ్చు, కానీ ఎదుటి వ్యక్తిని తక్కువగా అంచనా వేయడం మాత్రం ఏమాత్రమో పద్ధతి కాదు, సమంజసం కాదు, అది అంత ఆరోగ్యకరమైన విషయం కూడా కాదు. చూశారు కదా, 1 ర్యాంకర్, కొన్ని 100 టోర్నమెంట్లో పాల్గొన్న ప్రవేశ్ రవీష్ చేతిలో ఓడిపోయాడు. కేవలం ఆ ఎదుటి వ్యక్తిని, అంటే రవీష్ను తక్కువగా అంచనా వేయడం వల్ల. అందుకే ఏ విషయంలోనైనా, ఏ రంగంలోనైనా, ఎవరిని కూడా ఏ సందర్భంలో తక్కువగా అంచనా వేయకూడదు. అహంకారం అనేది పనికిరాదు. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఖచ్చితంగా ఉంటాడు, వస్తాడు అని చెప్పడానికే నేను ఈ కథ చెప్పాను. మనలో కూడా చాలామందికి లోపల ఒక తెలియని ఈగో ఉంటుంది. ఆ ఈగోని పక్కన పెట్టి చుట్ట చుట్టి ఒక మూలకు పడేసి ఎదుటి వ్యక్తి యొక్క ప్రతిభను ఆహ్వానిద్దాం, పోటీ పడదాం. ఖచ్చితంగా స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు. ఎప్పుడైతే పోటీ ఉంటుందో మనం అద్భుతంగా రాణించగలుగుతాము. కాబట్టి అలా అహంకారాన్ని, ఆ మనలో ఉన్నటువంటి ఈగోని దూరంగా నెట్టేసి ఆత్మీయంగా ఆరోగ్యకరమైనటువంటి పోటీలో విజేతగా నిలుద్దాం, 10 మందికి మార్గదర్శకులుగా మారుదాం. ఏమంటారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.